మహాగణుడును గొప్ప దేవుడునైన క్రీస్తుయేసు అత్యున్నతమైన నామంలో శుభములు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన ధ్యాన భాగం ఆదికాండము 6వ అధ్యాయం. ఈ అధ్యాయంలో జలప్రలయాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. జలప్రలయం అనేది మానవాళిపై దేవుని తీర్పు. అట్టి తీర్పు నుండి రక్షించబడడానికి దేవుడు ఒక సదుపాయం కూడా కల్పించాడు. అదే దేవుని ఆదేశం, ఓడ నిర్మాణం. అందులో చేరే ప్రయాణికుల వివరాలను విందాం. ఆ తరంలో నిందారహితుడుగా ఉన్న నోవహును దేవుడు కాపాడాడు. ఎందుకంటే నోవహు నిందారహితుడుగా జీవించాడు, దేవునితో నడిచాడు. దేవుడు జలప్రలయం పంపబోతున్నాడు ఎందుకో చూద్దాం. దేవుడు ప్రారంభం నుండి ఒక రక్షకుని వాగ్దానం చేసినప్పటికీ ఆయన కొరకు కనిపెట్టకుండా వారంతకంతకు ఆ లోకస్తులు చెడిపోవడానికే సిద్ధపడ్డారు. దేవునికి అనుకూలమైన వారు నీతిమంతులు ఒక్కరూ లేకపోయారు. దేవుని నమ్మిన వారు నోవహు కుటుంబమే. నేటి దినాలు అచ్చం నోవహు దినాలే అని బైబిల్ గ్రంథం చెబుతుంది. నోవహు విలక్షణమైన వ్యక్తి. అతడు నిర్మించిన ఓడకు యేసుక్రీస్తు ద్వారానైన రక్షణకు మధ్య పోలికలుంటున్నాయి. మానవాళి ఎడల మరియు నీ ఎడల నా ఎడల దేవుని రక్షణ సంకల్పం, ఇటు సత్యాలతో నిండిన సందేశాన్ని మనము నేటి కార్యక్రమంలో శ్రద్ధగా విందామా. ఈ రోజున ఆదికాండం 6వ అధ్యాయం పారాయణం చేయబోతున్నాము. ఈ అధ్యాయంలో జలప్రలయం విషయం చెప్పబడింది. జలప్రలయమే ఒక తీర్పు. అందులో నుండి దేవుడు తన వారిని తప్పించడానికి చేసిన సదుపాయం, ఓడ నిర్మాణం, దేవుని ఆదేశం, ఓడలో ప్రయాణికులు వివరాలు వినండి. జలప్రలయం తీర్పునకు కారణమేమిటో దేవుడు చెబుతున్నాడు. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నారు. దేవుని కుమారులెవరు, నరుల కుమార్తెలెవరు, ఈ విషయమై వాదోపవాదాలు ఎడతెగకుండా జరుగుతున్నాయి. కొందరు అనుకుంటున్నట్లు దేవుని కుమారులు దేవదూతలు కారు. వారు మంచి దేవదూతలైతే ఈ పాపకార్యం ఎందుకు చేస్తారు? వారు చెడిపోయిన దేవదూతలైతే వారు దేవుని కుమారులు ఎలా అవుతారు? నరస్త్రీలను వారు మోహించి పెళ్లాడి కన్న సంతానం మనుషులే, దయ్యాలు కారు, రాక్షసులు కారు. అప్పుడు యెహోవా అన్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమం విషయంలో నరమాత్రులే, అయినా వారి ఆయుష్షు 120 ఏండ్లు. నోవహు 120 సంవత్సరాలు బోధించాడని మనము నమ్ముతాము. ఆ రోజుల్లో దేవుని ఆత్మ మనుషులతో వాదిస్తున్నాడు, చర్చిస్తున్నాడు. వారిని దేవుని దగ్గరికి తేవటానికి దేవుని ఆత్మ వారితో సంప్రతిస్తున్నాడని భక్తపేతుడు చెప్పాడు. అయినా వారు దేవుని వైపునకు తిరగటం లేదు. 1 పేతురు 3వ అధ్యాయం 18-19 వచనాలు మనలను దేవుని యొద్దకు తేవటానికి అవినీతిపరులైన మన కోసం నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి కూడా ఆత్మ విషయంలో బతికించబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడ్డాడు. చెరలో ఉన్న ఆత్మల వద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడు. పేతురు ఈ మాటలు రాసినప్పుడు ఈ ఆత్మలు బంధకాలలో ఉన్నారు. నోవహు కాలంలో వారికి సువార్త ప్రకటించబడింది. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెడుతున్నప్పుడు పూర్వము నోవహు దినాలలో ఓడ సిద్ధపరచబడుతూ ఉండగా ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. అవిధేయులా, 120 సంవత్సరాలు దేవుడు దీర్ఘశాంతంతో కనిపెట్టినా వారు అవిధేయులయ్యారు. 4వ వచనం, ఆ రోజుల్లో నెఫీలులు అనేవారు భూమి మీద ఉన్నారు, తరువాత కూడా ఉన్నారు. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కన్నారు. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. ఆ రోజుల్లో శూరులు ఉన్నారు, వీరు బలాత్కారులు,
దౌర్జన్యపరులు, నెఫీలులు. వారు అప్పుడు ఉన్నారు, ఆ తరువాత ఉన్నారు. వీరు రాక్షసులు కారు, వీరు మనుషులే. ఇదంతా జరగకముందే నెఫీలులు ఉన్నారు. దేవుని కుమారులకు, నరుల కుమార్తెలకు పుట్టిన పిల్లలు కూడా శూరులయ్యారు. మానవతలో నిక్షిప్తమైన శక్తులున్నాయి. మానవుని నిర్మాణమే అత్యాశ్చర్యకరమైనది. మానవుడు మానవుడే, జంతువులలో నుండి వృక్షములో నుండి పరిణతి చెందినవాడు కాడు. మానవుడు పతనం చెంది మానవుడయ్యాడు. భయంకరమైన పాటు మానవుని పతనం. ఆదికాండం వంశవృక్షాల గ్రంథం, వంశావళుల పుస్తకం. దేవుని కుమారులు అంటే ఆదాము నుండి, షేతు నుండి వచ్చిన వంశాలు. నరుల కుమార్తెలు అంటే కయీను వంశికులు. ఈ ఇరు వంశాల వారు పరస్పరం వియ్యమందారు. అందుచేత ఈ కలగా పులగం వల్ల అందరూ భ్రష్టుపట్టిపోయారు. అందరూ అంటే కొందరు సాక్ష్యార్థమై నిలిచి ఉన్నారు అనుకోండి. సరే, జలప్రళయానికి ముందు స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఎందుకు జలప్రళయం రూపంలో దేవుడు తీర్పు రప్పించాడు? 5వ వచనం, నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ చెడ్డది అయినట్లు దేవుడు చూచాడు. నరుల చెడుతనం భూమి మీద గొప్పది. నరుల హృదయము యొక్క తలంపులలోని ఊహ కేవలము చెడ్డది. కేవలం, పూర్తిగా, ఎడతెగక అది చెడిపోయింది అని అర్థం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకున్నాడు. నరుల చెడుతనానికి దేవుడు ఎంతో సంతాపం చెందాడు. అసలు ఈ నరులను ఎందుకు చేశానా అనుకున్నాడు. ఒకసారి పూర్వం ఒక సృష్టిని దేవుడు పూర్తిగా అలాగే తొలగించాడు. ఈ మానవుని పాపానికి దేవుని హృదయం ఎంతగానో నొచ్చుకున్నది. అయినా దేవుడు మానవుణ్ణి నాశనం చేయలేదు. అప్పుడు యెహోవా అన్నాడు, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేస్తాను. ఎందుకనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. ఈ జాబితాలో చేపలను చేర్చలేదు. ఎందుకంటే దేవుడు పంపబోయే ప్రళయం జలప్రళయం, చేపలు అందులో ఉంటాయి కదా. అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడు. ఎందుకని నోవహుకు కృప లభించింది? నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడు, తన తరంలో నిందారహితుడు. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. దేవుడు నోవహును ఎందుకు కాపాడాడు? ఎందుకనగా అతడు దేవునితో నడిచాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం అంటోంది, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి తన ఇంటివారి రక్షణ కోసమై ఒక ఓడను సిద్ధం చేశాడు. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలిగే నీతికి వారసుడయ్యాడు. వర్ష సూచనలే కనపడనప్పుడు పొడి నేల మీద ఓడ నిర్మించాలంటే ఎంతో విశ్వాసము ఉండాలి. హనోకును గురించి కూడా ఇదే అధ్యాయంలో చెప్పబడింది. విశ్వాసమును బట్టి హనోకు మరణమును రుచిచూడకుండునట్లు కొనిపోబడ్డాడు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉన్నాడని సాక్ష్యము పొందాడు. దేవుడతణ్ణి కొనిపోయాడు గనుక అతడు కనపడలేదు. గమనించండి, సంఘం ఎత్తబడినప్పుడు విశ్వాసులంతా ఎత్తబడినట్లే. ఈ అనుభవం విశ్వాసులందరిది. నీ విశ్వాసం ఎంత బలహీనమైనా బలవంతుడైన దేవునియందు విశ్వాసముంచావు గనుక నీవు ఎత్తబడతావు. కంగారు పడకు తమ్ముడు, చెల్లి. దేవుని కనికరము, కృప ఎన్నటికీ తరుగుబోదు. దేవుని కృపాబాహుళ్యము ఆ రోజు బహిరంగంగా అందరూ చూడగలరు. నా మాట నమ్మండి, ఇది నిజం. అది సరే, అసలెందుకు ఈ జలప్రళయం?
ఎందుకీ శిక్ష, ఎందుకీ పరీక్ష, తీర్పు. 6:11-12 భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉంది. భూలోకము బలాత్కారంతో నిండి ఉంది. దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు అది చెడిపోయి ఉంది. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకున్నారు. దేవుని పవిత్ర మార్గాన్ని మనుషులు పాడు చేశారు. మనిషి తన దారిని తాను పోతున్నాడు. తనకిష్టమొచ్చినట్లు బతుకుతున్నాడు. దేవుడు అసలు తననెందుకు సృష్టించాడో అది మరిచిపోయాడు. సరైన దారి నుండి వైదొలగాడు. దేవుడు నోవహుతో అన్నాడు, సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిలో వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమిపై ఉండకుండా నాశనం చేస్తాను. దేవుడు జలప్రళయం పంపబోతున్నాడు. ఎందుకో కొన్ని కారణాలు మీకు చూపగోరుతాను. దేవుడు ఒక విమోచకుణ్ణి వాగ్దానం చేశాడు. రక్షకుడు రాబోతున్నాడని మానవులకు ప్రవచనం పలకబడింది కూడా. వాగ్దానము చేయబడిన ఆ రక్షకుని కోసం మనిషి కనిపెట్టుకొని ఉండాల్సింది పోయి బొత్తిగా దూరమైపోయాడు. ఆదాము హవ్వలకు ఒక బలియాగమును దేవుడు వాగ్దానం చేశాడు. కయీను హెబెలు విషయంలో దేవుడు ఒక శాశ్వత సూత్రాన్ని, నియమాన్ని ప్రవేశపెట్టాడు. కయీను హెబెలు ఈ ఇద్దరూ రెండు విభిన్న విధానాలకు ప్రతినిధులు. వీరిద్దరూ రెండు మానవతా విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కయీను నశించిన మానవులకు, హెబెలు రక్షిత ప్రజానీకానికి ప్రతినిధులు. కయీను స్వనీతి పరులకు, హెబెలు విరిగి నలిగిన హృదయాలకు ప్రతినిధులు. కయీను మత సంబంధి, హెబెలు ఆత్మ సంబంధి. ఈ రోజున కూడా ఈ రెండు శాఖలు ఉన్నాయి. రైలు పట్టాల వలె రెండు ప్రక్కపక్కనే ఉన్నా అవి కలుసుకోవు. సృష్టి నుండి జలప్రళయం వరకు ఆదాము మెథుషల ఈ ఎడమును నింపేశారు. తరువాత గోత్రకర్తలు రంగప్రవేశం చేయబోతున్నారు. వీరిద్దరి ద్వారా మానవతకు గొప్ప ప్రత్యక్షం అనుగ్రహించబడింది. యూదాపత్రిక 14:15 చెప్పబడినట్లు ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా ప్రవచిస్తూ అన్నాడు, ఇదిగో అందరికీ తీర్పు తీర్చటానికి వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించటానికి ప్రభు వేల కొలది పరివారాలతో వచ్చాడు. నోవహు కూడా తాను ఒక చెంప ఓడ నిర్మిస్తూ మరో చెంప బోధిస్తూనే ఉన్నాడు. హనోకు మాయమైపోగానే ప్రజలందరూ ఇది దేవుడు చేసిందే అని, మానవ వ్యవహారంలో దేవుడు జోక్యం కలిగించుకుంటాడని గ్రహించారు. మెథుషలాను గురించి, అతని పేరుకు ఉన్న అర్థాన్ని గురించి అందరూ తలపోసి ఉంటారు. మెథుషల చనిపోగానే జలప్రళయం రాబోతుందని ప్రజలకు తెలిసిపోయింది. అంతేకాదు, ఇందులో పరిశుద్ధాత్మ పరిచర్య కూడా ఉంది. దేవుడే అన్నాడు, నా ఆత్మ ఇక మీదట మానవునితో వాదించటం జరగదు. మానవుడు దేవుణ్ణి పూర్తిగా విసర్జించినప్పుడు భూమిపైకి పంపిన తీర్పే జలప్రళయం. మానవత యావత్తూ దేవునికి దూరమైపోయింది. రోమాపత్రిక 3:10 నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. అయితే దేవుణ్ణి నమ్ముకున్న నీతిమంతులు కొందరు లేకపోలేదు. వీరే నోవహు, అతని కుటుంబము. ఇతడు దేవునితో నడిచాడు, దేవునియందు విశ్వసించాడు. విశ్వాసమును బట్టి నోవహు పనిచేశాడు. పొడి నేల మీద ఓడ నిర్మాణం చేయటానికి సాహసించిన విశ్వాస వీరుడు నోవహు. వర్షాలే గనక వచ్చి ఉండకపోతే నోవహు వ్యవహారమంతా నగుబాట్ల పాలైపోయేది. 120 ఏండ్లు
అతని నిరీక్షణలో విశ్వాస పరిపక్వత కనిపించింది. యేసు ప్రభు తన రాజ్యం స్థాపించడానికి వచ్చినప్పుడు నోవహు దినములలో జరిగినట్లే జరుగుతుంది. అలాంటి పరిస్థితులు ఇప్పుడే ప్రవర్తిల్లుతున్నాయి. ఈ అధ్యాయం ఆరంభంలో ఏమి చెప్పబడింది? నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, అలాగే లోక జనాభా విపరీతంగా ఈ రోజున విస్తరిస్తున్నది. లోకం నలుదిక్కులకు సాంద్రంగా జనసంఖ్య పెరిగిపోతున్నది. లోకమంతా జనంతో కిక్కిరిసిపోతున్న రోజులివి. మహాశ్రమల కాలంలో దేవుని పరిశుద్ధాత్మ ఇక గోజాడదు, వాదించదు, చెడుగును నిరోధించదు, పాపం బరితెగిపోతుంది. నిజమైన భక్తిగల బోధకులకు ఈ రోజున విశేష ప్రచారం లేదు. అచ్చం నోవహు దినములే ఇవి అనిపిస్తోంది గదూ. అంతేకాదు, ఆ రోజున సంఘం ఎత్తబడుతుంది. విశ్వాసులు అకస్మాత్తుగా ఎత్తబడతారు, అదృశ్యమైపోతారు. నోవహు కాలంలో అలాగే తీర్పు వచ్చినా ప్రజలు మారుమనస్సు పొందరు. నోవహు వ్యక్తిత్వం విలక్షణమైంది. నోవహు దేవుని ఆజ్ఞకు విధేయుడు. నోవహు నిర్మించే ఓడకు యేసుక్రీస్తునందలి రక్షణకు పోలికలున్నాయి. క్రీస్తునందు మనకు క్షేమము, భద్రత. నోవహు ఓడలో జలప్రళయ సమయంలో అందరికీ క్షేమము, రక్షణ. లోకానికి ప్రళయం రాబోతున్నది. అందులో నోవహుకు, అతని కుటుంబానికి మాత్రమే క్షేమం. 120 సంవత్సరాలు దేవుడు ప్రజలకు వ్యవధి ఇచ్చాడు. నోవహు విశ్వాసము, విధేయత అతణ్ణి రక్షించాయి అని చెప్పవచ్చు. యేసు శిలువ తప్ప పాపపరిహారానికి మరో మార్గం లేదనే వస్తుపాఠం నోవహు ఓడ. నోవహు దేవుని నుండి ఆజ్ఞ పొందినవాడై ఓడ నిర్మాణానికి పూనుకున్నాడు. ప్రజలు రాబోయే మహాజలప్రళయానికి సిద్ధంగా ఉండాలని బోధించాడు నోవహు. చితిసారకము మ్రానుతో నీకోసం ఓడను చేసుకో, అరలు పెట్టి ఆ ఓడను తయారు చేసి లోపటా వెలుపటా దానికి కీలు పుయ్యాలి అన్నాడు దేవుడు. చితిసారకపు మాను చాలా గట్టిది. ఇప్పటి టేకు కర్ర కంటే నాణ్యత గల కట్టే, బహుకాలం మన్నుతుంది. ఆ ఓడకు అరలు పెట్టాలి, గూళ్ళు ఉండేటట్లు తయారు చేయాలి. పెద్ద పెద్ద వాటికి పెద్ద అరలు, చిన్నవాటికి చిన్న చిన్న గూళ్ళు, గదులు. కీలుతో దాన్ని పుయ్యాలి. నీరు లోపలికి రాకుండా కీలు జిగట దానికి బాగా పొలమాలి. 15వ వచనం, నీవు దానిని చేయవలసిన విధమేదనగా, ఆ ఓడ 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు దానికి ఉండాలి. అది చాలా పెద్ద ఓడ. దాని పరిమాణం ఎంతో పెద్దది. అప్పటి మనుషులు గుహానివాసులు కారు, నాగరికులే. నోవహు గొప్ప మేధావి. గమనించాలి, ఈ ఓడ సముద్ర ప్రయాణానికి ఉద్దేశించింది కాదు. జలప్రళయం నుండి కాపుదల కోసం ఈ ఓడ నిర్మాణం జరుగుతోంది. ఈ ఓడ 450 అడుగుల పొడవు. ఈ రోజున ఓడ నిర్మాణంలో శాస్త్రజ్ఞులు చూపుతున్న కౌశలానికి ఏమీ తీసిపోదు నోవహు ఓడ. 16వ వచనం, ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి 3 కిందికి దానిని ముగించాలి. ఓడ తలుపు దాని ప్రక్కనే ఉంచాలి. కింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దానిని చెయ్యాలి. లోపల వాసన కొట్టకుండా గాలి, సూర్యరశ్మి రావటానికి చక్కని కిటికీలు అమర్చబడినాయి. ఈ ఓడకు ఒకే తలుపు. ఇది యేసుక్రీస్తుకు సంకేతం. నేనే ద్వారమును అన్నాడు యేసు ప్రభు. 3 అరలు ఒకదానిపై ఒకటి. ఎంత గొప్ప కౌశలం, సామర్థ్యం! ఈ నిర్మాణంలో నోవహు ఎంతో శ్రేష్టమైన నేర్పు కనపరుస్తున్నాడు. దీని నిర్మాత దేవుడే. నోవహు దేవుని ఆజ్ఞ ప్రకారం ఇదంతా తయారు చేస్తున్నాడు. ఇదిగో జీవవాయువు గల సమస్త శరీరులను
ఆకాశము కింద ఉండకుండా నాశనము చేయటానికి భూమి మీదికి జలప్రలయాన్ని రప్పిస్తున్నాను. లోకమందున్న సమస్తము చనిపోతుంది అన్నాడు దేవుడు. భూమి మీదికి తీర్పు రాబోతోంది. జంతువులకు, పశుపక్ష్యాదులకు కూడా తీర్పు, సమస్త మానవులకు తీర్పు. 6:18-20 దేవుడన్నాడు, నీతో నా నిబంధన స్థిరపరుస్తాను. నీవు, నీతో కూడా నీ కుమారులు, నీ భార్య, నీ కోడండ్రు ఆ ఓడలో ప్రవేశించాలి. నీతో కూడా వారిని బతికించి ఉంచుకోవడానికి సమస్త జీవులలో, అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవాలి. వాటిలో మగది, ఆడది ఉండాలి. నీవు వాటిని బతికించి ఉంచుకోవడానికి వాటి జాతుల ప్రకారం పక్షులలో, వాటి జాతుల ప్రకారం జంతువులలో, వాటి జాతుల ప్రకారం నేలను పాకే వాటన్నిటిలో, ప్రతి జాతిలో 2 చొప్పున నీ వద్దకు అవి వస్తాయి. గమనించాలి, ప్రతి జాతిలో 2. నోవహు ఈ జంతువులను వేటాడి పట్టుకోవచ్చాడా? ఊహు, అవే వచ్చాయి. జంతువులు అపాయాన్ని పసికట్టి పరిగెత్తుకుంటూ క్షేమకరమైన చోటికి వస్తాయి. జలప్రలయం వస్తుందని ఈ జంతువులకు తెలిసిపోయింది. అందుకే అవి ఆదరాబాదరాగా వచ్చేశాయి. నోవహుకు అది సమస్య కానే కాదు, వాటంతటా అవే వచ్చాయి. 21:22 తినటానికి నానా విధాలైన ఆహార పదార్థాలను సమకూర్చుకొని నీ దగ్గర ఉంచుకో, అవే నీకు వాటికి ఆహారం. దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం నోవహు అలాగే చేశాడు. నోవహు చేస్తున్న పని ప్రయోగాత్మకమైనది, ప్రయోజనాత్మకమైనది. నోవహు ఓడలోని జంతువులన్నీ ఆ రోజు వరకు శాకాహారులే. అందులో ఏదీ మాంసం తినదు, ఒకదాన్ని ఒకటి చంపదు. 11:6-7 తిరిగి జంతువులు కూడా ప్రథమ స్థితికి వచ్చే కాలం 1000 పరిపాలన అని చెప్పబడింది. తోడేలు, గొర్రెపిల్ల కలిసి వాసం చేస్తాయి. చిరుతపులి మేకపిల్ల వద్ద పరుంటుంది. దూడ, కొదమసింహము, పెంచబడిన కోడే కూడుకొనగా బాలుడు వాటిని తోలుతాడు. ఆవులు, ఎలుగుబంట్లు కలిసి మేస్తాయి. వాటి పిల్లలు ఒక్కచోటే పరుంటాయి. ఎద్దు మేసినట్లు సింహం గడ్డి మేస్తుంది. నోవహు నాటి స్థితే మరలా రాబోతోంది. దేవునికి స్తోత్రం. ఆదికాండం 6 ఇంతటితో సమాప్తం. ప్రార్థన చేసుకుందాం. దేవా తండ్రి, నీ వాక్య దర్శనం మా ఆత్మలను, జీవములను, శరీరములను స్వస్థపరిచి మమ్మలను మహోజ్వలమైన నిత్య భవిష్యత్తుకు సిద్ధం చేయాలని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు ఆదికాండము 6 ధ్యానిస్తూ వచ్చాం. ఈ పాఠంలో నోవహును గూర్చి, నోవహు దేవునితో నడుచుటను గూర్చి, నిందారహితుడుగా జీవించటను గూర్చి, ఆ తరము వారందరిలో దేవుని కృప పొందిన వాడై ఉండుటను గూర్చి వినియున్నాము. నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను నిర్మించి అప్పటి లోకానికి 120 సుదీర్ఘకాలము నీతిని ప్రకటించి జలప్రలయం నుండి లోకాన్ని రక్షించే పరిచర్య జరిగించాడు. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. నేటి కాలం కూడా అచ్చం నోవహు కాలం వంటి రోజులే అని చూస్తున్నాం. దేవుని రక్షణ సువార్తను ప్రకటించే యథార్థ సేవకులకు కూడా నోవహు వలనే తగినంత స్పందన, గుర్తింపులు అనేవి లభించవు. నోవహు ఒక ప్రక్క ఓడ నిర్మాణం జరిగిస్తూ మరొక పక్క తీర్పు నుండి రక్షణ పొందమని బోధిస్తూనే వచ్చాడు. ప్రభు సువార్త ఇప్పుడు బోధించబడుతుంది. నమ్మి విధేయులైన వారు తప్పక రక్షణ పొందుతారు. ఇక భక్తిహీనులు భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి తప్పకుండా తీర్పు తీర్చబడి దండించబడతారు. నోవహు కాలంలో పరిశుద్ధాత్మ పరిచర్య కూడా ఉంది. వివాదాలు విడిచి ప్రభువుకు లోబడి నమ్మి రక్షణ పొందే తరుణమిదే. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీవింకనూ రక్షణ సువార్తకు అవిదేడగానే ఉంటున్నావా? నిశ్చయంగా నేడే రక్షణ దినము, మిక్కిలి అనుకూల సమయమని తెలియజేస్తున్నాం. నీ పాప జీవితాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని యేసు రక్తంలో కడగబడి ఆయన బిడ్డగా మారడానికి సిద్ధంగా ఉంటున్నావా?
అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. దైవాశీస్సులు.